పెద్దపల్లి జిల్లా గోదావరికానిలోని శివాలయాలు అంగరంగ వైభవంగా ముస్తాబవుతున్నాయి. కొన్ని సంవత్సరాల తర్వాత శివునికి ప్రియమైన రోజు సోమవారం రోజు శివరాత్రి రావడం ప్రజల అదృష్టం. శివరాత్రి రోజు శివపార్వతుల కళ్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవుని కృపకు పాత్రలు కాగలరని ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ గణేశాయ నమః. నమః శివాభ్యాం, నవైవనాభ్యాం, పరస్పరాదృష్ట వసుందరాభ్యాం, నగేంద్ర కన్యా ఋషికేతనాభ్యాం, నమో నమః శంకర పార్వతీభ్యాం. భక్తజనులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలతో, అత్యంత పవిత్రమైనటువంటి మహాశివరాత్రి, తేదీ 4/3/2019, ఆ మహాశివుడికి మహాప్రీతికరమైన సోమవారం నాడు చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మహాశివరాత్రి రావడం జరుగుతుంది. కావున భక్తజనులందరూ కూడా తెల్లవారుజామున గోదావరి స్నానాలు చేసి స్వామికి భక్తి శ్రద్ధలతో పంచామృతాలతో అభిషేకం చేసి ఆ తర్వాత సాయంత్రం 6:45 కన్నుల వైభవంగా జరిగేటటువంటి ఆ స్వామివారి కళ్యాణ శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించి మహాలింగోద్భవ కాలం అంటే పరమశివుడు లింగ ఆకారంలో ఉద్భవించినటువంటి బహుళ చతుర్దశి, మాఘ బహుళ చతుర్దశి లింగోద్భవ కాలం అంటారు. ఆ సమయంలో స్వామికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు జరిగించడం జరుగుతుంది. కావున ఇక్కడ ఇట్టి కార్యక్రమంలో భక్తజనులందరూ కూడా భక్తి శ్రద్ధలతో పాల్గొని ఆ స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి అదేవిధంగా ఆ అభిషేకాలలో కూడా పాల్గొని ఆ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి కృపకు పాత్రుడు కావాలని మా మనవి. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. హర శంభో శంకర. వాగర్థావివ సంప్రోక్తౌ వాగర్థ ప్రతిపత్తయేత్ జగతౌ పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆ జగతుకు మాతాపితరులైనటువంటి పార్వతీ పరమేశ్వరుని యొక్క ఉత్సవాలు మహాశివరాత్రిని పురస్కరించుకొని మన గోదావరి నదీ తీరంలో గల దేవాలయంలో అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి. అందులో భాగంగా ఉదయము 4 గంటలకు సోమవారం రోజున తేదీ 4/3/2019 సోమవారం రోజున 4 గంటలకు మంగళ వాయిద్య సహిత మేల్కొలుపు, తదనంతరం 4:30 లఘున్యాస పూర్వక రుద్రాభిషేకాలు, 12 గంటల వరకు తీర్థ ప్రసాద వితరణలు, దర్శనాలు, అభిషేకాలు నిర్వహించబడతాయి. తిరిగి సాయంత్రం 4 గంటలకు రుద్రాభిషేకంతో ప్రారంభమై వేద పండితులతో అత్యంత వైభవంగా శివపార్వతీ కళ్యాణము, శివపార్వతీ కళ్యాణం కూడా గోధులకి లగ్న సమయమున 6:45 అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. తదనంతరం భజనాది కార్యక్రమాలు కూడా నిర్వహించబడతాయి. రాత్రి 12:31 లింగోద్భవ సమయమున నిశీరాత్రి సమయమున స్వామివారికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించబడుతుంది. తిరిగి 5/3/2019 ఉదయం 6 గంటలకు లఘున్యాసపూర్వక రుద్రాభిషేకము, 4 గంటలకు సాయంత్రం ఊరేగింపు కార్యక్రమము, రాత్రి 8 గంటలకు లలిత పవళింపు సేవాది కార్యక్రమాలు కూడా మన శివాలయం నందు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి. బోలో కాశీ విశ్వేశ్వర మహారాజ్ కీ.